మందు సిగరెట్లు తాకండి పోతారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైటెక్ అబ్బాయి. ఇవాళ మనం ఈ వీడియోలో మ్యాక్బుక్ ప్రో 16 ఇంచెస్ రివ్యూ అయితే చూద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ యాపిల్ మ్యాక్బుక్ ప్రో 16 ఇంచెస్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు చూద్దాము. దీనికోసం యాపిల్ సైట్లో మీరు మ్యాక్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మ్యాక్బుక్ ప్రో 16 ఇంచెస్. ఇక్కడ పైన మీకు టెక్స్ స్పెక్స్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఈ మ్యాక్బుక్ ప్రో 16 ఇంచెస్ లో మనకి 2 మోడల్స్ ఉన్నాయి. ఒక మోడల్ వచ్చేసి 1,99,900 రూపీస్, ఇంకొకటి వచ్చేసి మనకి 2,39,900 రూపీస్. అయితే మనకి 2 వేరియంట్స్లో వస్తుంది, సిల్వర్ మరియు స్పేస్ గ్రే. రెండిట్లో కూడా మనకి రెటీనా డిస్ప్లేతో వస్తుంది అండ్ ఈ డిస్ప్లేస్ని మనకి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి 500 నిట్స్ బ్రైట్నెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు మనకి P3 వైట్ కలర్ టెక్నాలజీ అయితే ఉంది. జనరల్గా మీరు మ్యాక్బుక్ ఎయిర్ తీసుకున్నట్లయితే దాంట్లో P3 టెక్నాలజీ అయితే ఉండదు. ఇక్కడ మనకి మ్యాక్బుక్ ప్రోస్లో మనకి P3 అయితే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 60 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి 2.6 GHz 6-కోర్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్. సెకండ్ మోడల్ లో వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ i9, మనకి ఇది 8-కోర్ అంటే ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి టర్బో బూస్ట్ వచ్చేసి మనకి లోయర్ మోడల్ కి 4.5 GHz వరకు సపోర్ట్ చేస్తుంది. అదే మనకి హై ఎండ్ మోడల్ వచ్చేసి 4.8 GHz వరకు సపోర్ట్ చేస్తుంది. బై చేసేటప్పుడు అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇంకా హై కాన్ఫిగరేషన్ కి హై మెమరీ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఈ కాన్ఫిగరేషన్ మనకి డిఫాల్ట్ గా వచ్చేసి ఫస్ట్ మోడల్ లో మనకి 512 SSD వస్తుంది, అదే హై ఎండ్ లో 1 TB వస్తుంది. రెండింటిలో కూడా మనకి 16 GB DDR4 RAM అయితే వస్తుంది. మనం కాన్ఫిగర్ అయితే 64 GB వరకు అయితే చేసుకోవచ్చు. గ్రాఫిక్స్ చూసినట్లయితే రెండింటిలో కూడా మనకి ఇంటెల్ మరియు AMD గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. 5300M అని చెప్పేసి ఉంటుంది. అదే మనకి హై ఎండ్ మోడల్లో 5500 అంటే 5500M గ్రాఫిక్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి AMD గ్రాఫిక్స్ తో పాటు ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కూడా మనకి ఈ మ్యాక్బుక్ లో అయితే వస్తాయి. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి హై గ్రాఫిక్ కంటెంట్ యూజ్ చేసినప్పుడు యాపిల్ మనకి ఆటోమేటిక్ స్విచ్చింగ్ అయితే చేస్తుంది. దాని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను, అది కూడా మీకు త్వరలోనే రిలీజ్ చేస్తాను. థండర్ బోల్ట్ 3 పోర్ట్స్ వచ్చేసి మనకి 4 ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తే హెడ్ జాక్ ఉంటుంది, కీబోర్డ్ వచ్చేసి బ్యాక్లైట్ మ్యాజిక్ కీబోర్డ్. వైఫై అన్ని కూడా మనకి తెలిసినవే. అయితే కెమెరా వచ్చేసి మాత్రం అప్డేట్ అయితే లేదు, ఇది స్టిల్ 720 FaceTime HD కెమెరా అని. సో వీడియో సపోర్ట్ వచ్చేసి మనకి మాక్సిమం వచ్చేసి ఈ రిజల్యూషన్ వరకు అయితే 6016x3384 రిజల్యూషన్ వరకు 60 Hz వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. ఆడియో కూడా మనకి సౌండ్ క్లారిటీ అయితే బాగుంది. దీంట్లో డాల్బీ అట్మాస్ ప్లే బ్యాక్ సపోర్ట్ అయితే ఉంది. మనకి ఆల్రెడీ 3.5 mm జాక్ ఉంది కాబట్టి మీరు ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ వచ్చేసి 11 అవర్స్ అంటున్నారు, బట్ మనకు వచ్చేసి ఇంచుమించు నాకైతే 5 అవర్స్ అలా వస్తుంది. కాబట్టి ఓకే, బాగానే వస్తున్నట్టు అయితే నాకు అనిపించింది. ఎందుకంటే నేను హెవీ యూజ్ చేస్తాను చేసినంత సేపును, కాబట్టి 5 అవర్స్ అంటే నాకైతే బాగానే అనిపించింది. ఒకవేళ మీ మ్యాక్ కి ఏ విధమైన ప్రాబ్లం రాకూడదు అని అనుకుంటే ఈ ఆపరేటింగ్ రిక్వైర్మెంట్స్ లో లోబడి మీరు యూజ్ చేస్తున్నారా లేదా అనేది దాన్ని కూడా చెక్ చేసుకోండి. సో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి క్యాటలినాతో వస్తుంది. దీన్ని బిగ్ సర్ కూడా అప్డేట్ వస్తుంది. ప్రస్తుతం బీటా వెర్షన్ లో ఉంది కాబట్టి ఆ బీటా వెర్షన్స్ అయితే ప్రస్తుతం మీకు కావాలనుకుంటే ట్రై చేయండి, లేదంటే లేదు. లేదా ఒకవేళ మీరు వెయిట్ చేయాలనుకుంటే అఫీషియల్ రిలీజ్ వరకు వెయిట్ చేయండి. దీంట్లో మీరు వాయిస్ కంట్రోల్, ఇంక్రీజ్ కాంట్రాస్ట్, స్విచ్ కంట్రోల్, వాయిస్ ఓవర్ ఇవన్నీ అంటే డిఫాల్ట్ గా ఇవన్నీ కూడా మీకు ఎవ్రీ మ్యాక్బుక్ లో అయితే వస్తాయి. మ్యాక్బుక్ ఎయిర్ అయినప్పటికీ లేకపోతే ప్రో అయినప్పటికీ కూడా ఈ ఫీచర్స్ అయితే కామన్ గా ఉంటాయి. ఫైనల్ గా మీకు ప్యాకేజ్ లో మీకు 16-ఇంచ్ మ్యాక్బుక్ ప్రో 96 వాట్స్ USB-C పవర్ అడాప్టర్ USB-C చార్జర్, ఇది 2 మీటర్స్ లెంత్ ఉంటుంది అండ్ లిమిటెడ్ వారంటీ. అంటే మనకి జనరల్ ఎలా ఉంటుంది అంటే యాపిల్ వారంటీ వచ్చేసి 90 డేస్ వరకు మనకి కాంప్లిమెంటరీ టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. అంటే 90 డేస్ వరకు మనం వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. తర్వాత 1 ఇయర్ వచ్చేసి మనకి లిమిటెడ్ వారంటీ ఉంటుంది. ఈ లిమిటెడ్ వారంటీలో ఏ విధమైన ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు చేస్తారు. అయితే దీంతో పాటు మీరు యాపిల్ కేర్ ప్లస్ అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే ఉంది. ఒకవేళ ప్లాన్ తీసుకున్నట్లయితే ఆ ప్లాన్ కి సంబంధించి మీకు కవరేజ్ అయితే ఉంటుంది. ఈ మ్యాక్బుక్ ని మీరు కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు బై చేస్తున్నారో అప్పుడు కాన్ఫిగరేషన్ అనేది కూడా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి లేకపోతే ఎలా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి అని మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో అయితే కార్ట్ మరియు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయితే ఆ వీడియోని చూసి ఎలా ఆన్లైన్ లో పర్చేస్ చేయాలి ఇండియాలో అని చెప్పేసి అయితే మీరు తెలుసుకోవచ్చు. నేను ఈ మ్యాక్బుక్ ప్రో వచ్చేసి అరౌండ్ 6 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. స్పీడ్ పరంగా కానీ లేకపోతే మీరు మల్టిపుల్ టాస్క్ చేసుకున్నప్పుడు కానీ
ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదు. ముందుగా ప్రోస్ చూస్తే ఇదే కాన్ఫిగరేషన్ లో మనకి విండోస్ మిషన్ తీసుకున్నట్లయితే అసలు ఆ విండోస్ కి సంబంధం లేకుండా మ్యాక్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సెకండ్, యాప్ స్విచ్చింగ్ వచ్చేసి చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీరు మల్టిపుల్ ఐడిఈస్ అంటే ఏదైనా డిఫరెంట్ కోడింగ్ ఎన్వైరన్మెంట్స్ కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ కూడా ప్యారలల్ గా అయితే చేసుకోవచ్చు. ఏ విధమైన ల్యాగ్స్ అయితే లేదు. వీడియో ఎడిటింగ్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే 16 inches స్క్రీన్ కదా. మీకు ఎక్స్టర్నల్ మానిటర్ లేకపోయినప్పటికీ కూడా మీకు వీడియో ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. బెంచ్ మార్క్స్ అన్నింటిలో కూడా మనకి మ్యాక్బుక్ ప్రో వచ్చేసి అయితే అడ్వాన్స్ గా ఉంది కాబట్టి గ్రాఫిక్స్ పరంగా కానీ లేకపోతే యూసేజ్ పరంగా కానీ ఏ విధమైన అయితే ప్రాబ్లం అయితే లేదు. దీని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కాబట్టి స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకుని అది మీకు బడ్జెట్ రేంజ్ లో కనుకున్నట్లయితే మీరు తీసుకోవచ్చు. ఇది వెరీ గుడ్ చాయిస్. ఇప్పటి వరకు మనం ప్రోస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కాన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ చెప్పాలంటే దీని డిజైన్ అండి. సో డిజైన్ మనకి అంటే కీబోర్డ్ వచ్చిన తర్వాత రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి స్పీకర్స్ వస్తాయి. ఆ కింద స్పేస్ వచ్చేసి మనకి ఎంప్టీ ఉంటుంది. అలా కాకుండా దానికి ఏదైనా అంటే ఐ మీన్ నెంబర్ కీప్యాడ్ లేకపోతే ఇలా ఏమైనా ఇచ్చినా కూడా ఇంకా బెనిఫిట్ ఉండేదేమో. దాన్ని అలా ఫ్రీ స్పేస్ కింద వదిలేయటం అనేది నాకు కొంచెం కాన్ కింద అనిపించింది. సెకండ్ వచ్చేసి హీటింగ్ ఇష్యూస్ అండి. హెవీ టాస్క్ చేస్తున్నప్పుడు మ్యాక్బుక్ ప్రో 16 inches అయితే మనకి హీట్ అవుతుంది, కానీ కంపేర్ చేసుకుంటే మనకి 13 లేకపోతే మ్యాక్బుక్ ఎయిర్ తో కంపేర్ చేసుకుంటే దీని హీట్ రేంజ్ అయితే తక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా ఈ మ్యాక్బుక్ ప్రో అనేది హీట్ అవుతుంది. మీరు కనుక ఎక్స్టర్నల్ మౌస్ కనుక యూజ్ చేయలేనట్లయితే, ఎక్కువగా మీరు ట్రాక్ ప్యాడ్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఇక్కడ ఖచ్చితంగా మీకు ఆ హీట్ వల్ల పెయిన్ అయితే వస్తుంది అండ్ చాలా నొప్పిగా అనిపిస్తుంది ఎక్కువసేపు. అంటే మీరు కనుక ఎక్కువసేపు కోడింగ్ కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ కానీ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ ఫింగర్ అయితే పెయిన్ గా అనిపిస్తుంది. కాబట్టి ఎక్స్టర్నల్ మౌస్ అయితే కంపల్సరీ తీసుకోండి. తర్వాత వచ్చేసి ప్రతి ల్యాప్టాప్ లో కూడా హీటింగ్ తగ్గించడానికి ఫ్యాన్స్ అయితే ఉంటాయి. అయినప్పటికీ మనకి ఈ మ్యాక్బుక్ ప్రోలో వచ్చేసి అరౌండ్ 100 degrees centigrade వచ్చేంత వరకు కూడా ఆ ఫ్యాన్స్ అనేది ఆన్ కావట్లేదు. అది ఇంకా తక్కువ డిగ్రీస్ ఉన్నప్పుడే మనకి ఆన్ అయినట్లయితే మనకి హీటింగ్ ఇష్యూస్ అయితే ఇంకా తగ్గుతాయి. మేబీ యాపిల్ దీన్ని ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా రెక్టిఫై చేయొచ్చు. యాపిల్ మనకి ఈ 16 inches మ్యాక్బుక్స్ లో ఇంటెల్ గ్రాఫిక్స్ తో పాటు AMD గ్రాఫిక్స్ కూడా యూజ్ చేసింది. అయితే మీరు డిఫాల్ట్ గా ఆ స్పెసిఫికేషన్స్ లో చూసినప్పుడు మీకు AMD గ్రాఫిక్స్ అని కనిపిస్తుంది, కానీ మీరు ల్యాప్టాప్ ని యూజ్ చేసినట్లయితే మీకు అక్కడ AMD గ్రాఫిక్స్ అని ఎక్కడ కనిపించదు. చాలా మంది కొత్త బయర్స్ ఏమవుతారంటే నాకు AMD అని చెప్పేసి చూపించింది స్పెసిఫికేషన్స్ లో, బట్ ఎక్కడైతే కనిపించట్లేదు అని చెప్పేసి చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. ఆ AMD స్విచ్చింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఒక అయితే వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఒకసారి స్విచ్చింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేదాన్ని కూడా ఒకసారి అక్కడ నుంచి చూడండి. మనకి ఈ స్విచ్చింగ్ అనేది ఆటోమేటిక్ గా యాపిల్ చేయడం వల్ల మనకి బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి యాపిల్ చెప్తుంది. కానీ ఈ స్విచ్చింగ్ అనేది కొన్ని సార్లు జరగకపోవడం వల్ల గ్రాఫిక్స్ అనేది సరిగ్గా చూపించకపోవడం అయితే జరుగుతుంది. అలాంటి సమయంలో మనకి స్విచ్చింగ్ వచ్చేసి కాన్స్ కింద చెప్పుకోవాలి. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మ్యాక్బుక్ ప్రో 16 inches మోడల్ వచ్చేసి మనకి సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది. మీకు కంపేర్ చేసుకుంటే వేరే మోడల్స్ అన్నిటికీ కూడా ఈ మ్యాక్బుక్ ప్రో 16 inches వచ్చేసి మనకి చాలా ఫాస్ట్ గా ఉంటుంది. యాప్ స్విచ్చింగ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. చిన్న చిన్న కాన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఇదే కాన్ఫిగరేషన్ మనం వేరే ల్యాప్టాప్స్ లో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే దీనికి దానికి ఈ యాక్యురసీలో కానీ స్పీడ్లో కానీ ఏ విధమైన పోలిక అయితే ఉండదు. కాబట్టి మీరు హెవీ టాస్క్ యూజర్ అయితే మాత్రం ఈ మ్యాక్బుక్ ప్రో అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు ఇంకా ఈ మ్యాక్బుక్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి క్రేజీ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ హైటెక్ అబ్బాయి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.